ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది 2020 శార్వరి నామ సంవత్సరంలో తెలుగు టీవీ యాంకర్లు ఆడవారికి సంబంధించి ఒక ప్రముఖ ఇద్దరు యాంకర్ల గురించి మాట్లాడుకుందాం వాళ్ళ పేరుని తీసుకోను ఒక యాంకర్ భార్యాభర్తలు విడిపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అంటే భార్యాభర్తలు దూరం అయ్యే అవకాశం ఉంది అది అఫీషియల్ ఆర్ అనఫీషియల్ అంటే చాలా మంది అఫీషియల్ గా అనఫీషియల్ గా దూరం ఉంటూ అఫీషియల్ గా కలిసి ఉంటారు బయటికి ఓకే సో అట్లా జరిగే అవకాశం ఉంది అలాగే ఒక యాంకర్ ఫైనాన్షియల్ గా చాలా ఘోరమైన స్టేజ్ కి వెళ్ళబోతా ఉంది అంటే బయటికి చూస్తే ఈ అమ్మాయి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి అనుకునే పరిస్థితి నుండి ఆ అమ్మాయి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది కానీ బయట అవుట్లుక్ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వందల కోట్లు ఉంటాయి అనుకుంటారు బట్ తీరా చూస్తే అమ్మాయి దగ్గర నెల కారు ఇన్స్టాల్మెంట్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఆడి కారా తెలియదండి కారు ఏందో నాకు తెలియదు కారు సో ఆ కారు స్విఫ్ట్ డిజైర్ అనుకుంటా సో ఆ కారు ఇన్స్టాల్మెంట్ కూడా మీరు మామూలు కాదండి మీరు సో అలాంటి పరిస్థితిలోకి ఆ యాంకర్ ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే అదే యాంకర్ కు వ్యక్తిగతమైన జీవితంలో కూడా రాబోయే కాలంలో చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది సో అమ్మాయి భర్త వల్ల తన జీవితాన్ని మొత్తం కోల్పోయే అవకాశం ఉంది అంటే కష్టపడి తీసుకొచ్చినటువంటి కెరీర్ అంతా కూడా సొంత అంటే తనను పెళ్లి చేసుకున్న భర్త నాశనం చేసేటువంటి పరిస్థితి అమ్మాయి జాతకంలో కనిపిస్తా ఉంది ఆ టాప్ యాంకర్ జాతకంలో కనిపిస్తా ఉంది సో ఓవరాల్ గా ఇద్దరు యాంకర్లకు సంబంధించి అయితే ఫిమేల్ యాంకర్లకు అయితే జీవితం బాగాలేదు ఈ సంవత్సరం అలాగే ఒక ఫిమేల్ సింగర్ లేటెస్ట్ గా సంక్రాంతి హిట్ కొట్టినటువంటి సినిమాలో బాగా మంచి పాట పాడినటువంటి ఒక అమ్మాయి ఆల్రెడీ భర్తతో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి సో డివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది టాలీవుడ్ హీరోలకు సంబంధించి ఒక ప్రముఖ హీరో ఈ సంవత్సరం హెల్త్ చాలా ఘోరమైనటువంటి సంచలనమైన వార్త బయటికి రాబోతుంది అతని హెల్త్ కు సంబంధించి ఓకే నేను మాట్లాడేది టాలీవుడ్ టాప్ హీరో అండర్లైన్ చేసుకోండి టాప్ హీరో ఓకే అండ్ అలాగే ఒక టాప్ హీరోయిన్ హెల్త్ కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉండబోతా ఉంది ఖచ్చితంగా ఆమెకు సంబంధించి బ్లడ్ ఆర్ బోన్ రిలేటెడ్ ఇష్యూ బయటకు వస్తుంది అంటే మేజర్ క్యాన్సర్ ఇష్యూ బయటకు వస్తుంది టాప్ హీరోయిన్ నేను చెప్పేది టాలీవుడ్ టాప్ హీరోయిన్ అండ్ ఆల్సో టాలీవుడ్ టాప్ హీరో సో ఇద్దరి ఆరోగ్య భంగాలు కనిపిస్తా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం చిన్న సినిమాలు సూపర్ హిట్లు కొడతాయి చిన్న సినిమాలు అన్ని సూపర్ హిట్లు కొడతాయి ఈ సంవత్సరం పెద్ద సినిమాలు కొద్దిగా డిజాస్టర్లు అయ్యే అవకాశం ఉంది పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా ఈ సంవత్సరం తలకాయ నొప్పులు ఉంటాయి చిన్న ప్రొడ్యూసర్లు సూపర్ హిట్లు కొడతారు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ దివాలా తీస్తారు అలాగే ఈ సంవత్సరము చాలా వరకు సినిమాల రెవెన్యూ తగ్గుతుంది అంటే ఈ కోట్ల గురించి మాట్లాడుకుంటాం కదా కోట్లు 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 అని సో ఆ మాటలు వినిపించవు కొన్ని రోజులు ఈ సంవత్సరం మనకు బాగా తగ్గే అవకాశం ఉంది అంటే వాటి ఇన్కమ్ కరోనా ప్రభావమా కరోనా అని కాదు నేను బుధుడు అని మాట్లాడుకున్నాం కదా మనం బుధుడికి సంబంధించి మాట్లాడుకున్నాం అందుకని ఇదంతా బుధుడు రీజన్ కరోనా అది పెద్ద ఏముండదు ఎందుకంటే మన గోకుల చాట్ల బాంబ్ బ్లాస్ట్ అయితేనే తెల్లారి పోయి మళ్ళీ మనం గోకుల చాట్ల మళ్ళీ చాటు తిన్నటువంటి చరిత్ర మనది అంటే నేను అంత డేరీ మనకు బాగా డేరి ఇండియన్స్ అదే అమెరికా వాడు అయితే ఆ బాంబ్ పెడితే మళ్ళీ తెల్లారి కాదు కదా ఐదేళ్ళకి కూడా ఓడు అక్కడికి కానీ మనకు ఆ ధైర్యం చాలా ఎక్కువ ఇండియన్స్ కు సో అది పెద్ద కరోనా మనల్ని ఏం చేయలేదు మనం తిరుగుతలేమా తిరుపతి దర్శనాలకు పోతున్నాము ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి ముందు కూడా ఒక అమ్మాయితో మాట్లాడితే మేము ఫ్యామిలీతో తిరుపతికి పోతున్నాం స్వామి అంటే ఆడంతా కరోనా లేదు మీరు వెంకటేశ్వరం చూసుకుంటున్నాను పోతూనే ఉన్నారు వాళ్ళు సో ఇవన్నీ మనం భయపడము కాబట్టి ఈ సంవత్సరం చాలా సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతే మేజర్ ఇష్యూస్ అయితే అవే తెలంగాణ మెగాస్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ మెగాస్టార్ ఇది ఎక్కడ కొత్తగా అట్లా అనుకుంటున్నారు తెలంగాణ నుంచి వచ్చాడు అంత సీన్ విజయ దేవరకొండ జాతకంలో అంత పెద్ద సీన్ ఏం లేదండి అది మరొక ఉదయ కిరణ్ ఆ పెద్ద తోపు జాతకం ఏం కాదు అది ఏదో నడిచింది ఆల్రెడీ మన వరల్డ్ ఫేమస్ లవర్తోని స్టార్ట్ అయింది ఓకే ఆల్రెడీ రెమ్యునరేషన్ రిటర్న్ పరిస్థితి ఆల్రెడీ నేను చెప్పిన ఆయనకు అష్టమశ్ స్టార్ట్ అయింది జనవరి నుండి సో చాలా భయంకరమైన స్టేజ్లోకి వెళ్తాడు సో విజయ దేవరకొండ జాతకము అంటే పెద్ద హీరోలతో కంపేర్ చేసే జాతకం కాదు ఇవన్నీ అంటే ఆయన తొక్కేస్తున్నారు అని ఒక భావన ఆయన తొక్కేసేంత సినిమా అంతవరకు ఉంది ఎందుకు తొక్కుతారు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ఉంది దాన్ని ఏమన్నా ఆపిండ్రా థియేటర్లు ఆపిండ్రా లేకపోతే ఆయన తొక్కేసేంత సినిమా ఆయనకు లేదు ఫస్ట్ ఓకే ఇప్పుడు ఆయన తొక్కి ఆయన ఏమనుకుండో నిన్నటి వరకు పేరు విజయ్ దేవరకొండ అని పెట్టుకుని మార్చుకుండు సాయి పెట్టుకుండు నజర్ నౌ విజయ్ సాయి ఓకే ఆయన పేరు విజయ్ దేవరకొండ కాదు విజయ్ సాయి హీరో పేరు పేరు మార్చుకున్నాడు అంటే ఇంటి పేరు కనిపించదు దేవరకొండ అంటే ఒక కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఏమనుకుంటారు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఏదో కేసీఆర్ కు చుట్టామనో లేకుంటే ఇంకేదో అనుకుంటారు బట్ నాకు తెలిసినంత వరకు అవన్నీ ఏం లేవు అయితే జాతకంలో అయితే ఆయన పెద్ద తోపు స్టార్ అయ్యేంత లేదు బండి ఎంత స్పీడ్ గా వచ్చిందో అంత స్పీడ్ గా మళ్ళీ వెనకకు పోయి చెప్పండి లైక్ అరవింద స్వామి జాతకం అరవింద స్వామి కునాలు అబ్బాసు వీళ్ళందరూ ఎట్లా
ఎంత స్పీడ్ వచ్చినా ఇవన్నీ ఆ టైప్ జాతకం ఇది అంతే తప్ప ఇది పెద్ద లాంగ్ స్టాండింగ్ లో ఇండస్ట్రీని ఏల్తరు అని చెప్పుకునే జాతకం అయితే కాదు అష్టమశం నడుస్తా ఉంది సో పెద్ద జాతకం అయితే కాదు రైట్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి మళ్ళీ వచ్చాడు ఎనక్కి ఉంటాడా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గురించి నేను ఎప్పుడో చెప్పినా 2017 డిసెంబర్ 29 నాడు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినా పవన్ కళ్యాణ్ సినిమాలు బంద్ చేస్తాడు అని నేను చెప్పినా 20 రోజులకు సినిమాలు బంద్ చేసిన అన్నాడు మళ్ళా మనం వచ్చి సినిమాలు చేస్తా అన్నాడు మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు బంద్ చేసి మళ్ళీ రాజకీయం అంటాడు మళ్ళీ రాజకీయం మళ్ళీ సినిమాలకు వస్తాడు సో పవన్ కళ్యాణ్ మాటను పట్టించుకొని మాట్లాడేటువంటి పరిస్థితిలో నేను లేను పవన్ కళ్యాణ్ మాటలను నేను నమ్మను ఎందుకంటే ఆయన జాతకంలో ఒక మాట మీద నిలబడేటువంటి మనిషి కాదు ఎందుకంటే ఆయన రెగ్యులర్గా మారుతూ ఉంటాడు ఆయన అదే చెప్పిన నేను ఆయన ఆయన మెంటాలిటీ చాలా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ మెంటాలిటీస్ అనేది ఒక రాజకీయ కుయుక్తులు తెలియనటువంటి మనిషి అంటే ఆయనకు ఈ కుయుక్తులు ఈ కువార్కాలు అంటే ఈ కుళ్ళు కుతంత్రాలు తెలియనటువంటి మనిషి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయనకు ఏది అవసరం ఉంటే అది చేస్తాడు ఇప్పుడు సినిమా అవసరం ఆయనకు సినిమా చేస్తుండు ఇది అయిపోయినాక మళ్ళీ 4 రూపాయలు చూడబడ్డాయి అంటే మళ్ళీ రాజకీయం అంటాడు మళ్ళీ సినిమాలకు వస్తాడు జాతకం ఉత్తరాషాఢ నక్షత్రమే అట్లాంటి నక్షత్రము ఉత్తరాషాఢ జాతకం వ్యయంలో గురువు ఉన్నాడు జన్మ శని ఉన్నది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జాతకంలో మళ్ళీ రాజకీయం వైపు అంటే ఒక మాట మీద నిలబడే మనిషి కాదు రైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి రద్దు అయిపోతుందా 100% దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలి లోకేష్ బాబుకు నా ఒక పోస్ట్ కూడా ఆయనే తీసేస్తున్నాడు ఏం లేదండి జాతకాలన్నీ పక్కన పెడదాం బిఎస్ గారికి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత నిర్వహిస్తారా నిర్వహించరా ఆయన మంచి చేస్తాడా చెడు చేస్తాడా అని వెయిట్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది మీరు బాధ్యత తీసుకొని సంతకం పెట్టిన మరుక్షణమే నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీ వల్ల కాదు అంటే దానికి అర్థమేమని ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి జనాలు ఒక అవకాశం ఇచ్చిండ్రు 2019 మేలో ఇచ్చినారు 24 వరకు అవకాశం ఉంది కనీసం 3 సంవత్సరాలు ఆయన మానాన ఆయన వదిలేసి అయ్యా నువ్వు ఏం చేస్తావో చెయ్యిన ఆయన అమెరికా చేస్తావా ఆంధ్రప్రదేశ్ ఏం వదిలేసి 2023లో యుద్ధాన్ని స్టార్ట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉండే యాక్చువల్గా కానీ ఏం జరిగింది ఆయన సంతకం పెట్టిన గంటసేపటికే మొదలుపెట్టిండ్రు రామాయణం ఇది ఏమైంది అంటే ఒక అనుభవశాలి అయినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసేటువంటి పని కాదు జనాల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంది నువ్వు ఆయన వదిలేస్తావు నిజంగానే 2024 జగన్ అన్ఫిట్ అనుకుందామండి ప్రజలే ఓట్లేస్తారు వేయరు కదా ఆయన పక్క తీసేస్తారు కదా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు సో అంత అవకాశము ఇంత గొప్ప మేధావి ఉండి ఎందుకు ఆ విషయాన్ని క్యాచ్ చేయలేకపోయారు అమరావతి రాజధాని ఒక ముఖ్యమంత్రి చేయాలనుకుంటే చేస్తాడు తీసేయాలనుకుంటే తీస్తాడు దాన్ని మనం ఎవరు ఆపలేం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మంకు పట్టు మనకు అందరికీ తెలిసిందే 10 సంవత్సరాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో వేరే వాడుండి అన్ని రోజులు జైలుకు పోతే ఆ జైలుని చచ్చిపెట్టాడు టెన్షన్కు జగన్మోహన్ రెడ్డి కాబట్టి బయటకు వచ్చిండు 10 సంవత్సరాలు ఇంటికి వెళ్ళకుండా చేశాడు అదే చెప్తున్నా ఇప్పుడు 10 సంవత్సరాలు అసలు భయంకరంగా రోడ్డు మీద తిరిగి 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 జైలు నుండి కష్టపడి బయటకు వచ్చి అసలు ఇది మామూలు టార్చర్ కాదు అది నేను చెప్తున్నా వేరేటోడు అయితే ఎంబడే చచ్చిపోతాడు సో ఇక్కడ జైలుకు పోవడాలు ఇవన్నీ ప్రస్తుత కలియుగంలో ఇవన్నీ ఏం లేవండి ప్రస్తుత భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి హోంమంత్రి జైలుకు వచ్చినోడే ఇప్పుడు మాజీ హోంమంత్రి జైలుకు పోయిచ్చినోడే సో జైలుకు పోవడం అనేటువంటిది అదో పెద్ద తప్పుగా నేను భావిస్తలేను ఎందుకంటే జైలుకు పోవడం అనేటువంటిది చేసిన తప్పును కాకుండా ఎదుటి వ్యక్తికి ఉన్న దమ్ము మీద ఆధారపడి ఉంది యు గాట్ ఇట్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు మనకు నచ్చరువుని జైలుకు పంపించాలంటే మనం డబ్బులు ఖర్చు పెడితే చాలు ఏదో కేసులు ఇరికిచ్చి అంతే తప్ప అవతల నిజంగా తప్పు చేసి ఉండాల్సిన పని లేదు సో సమాజం అంట నడుస్తుంది కాబట్టి అది పెద్ద విషయాలు కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చి ఉంటే జనాల్లో చంద్రబాబు గారి మీద సానుభూతి వచ్చేది నిజమే కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్నపిల్లోడు ఈయనకి ఈయన ఏజ్లో సగం 10 ఏళ్ళు తక్కువ ఉంటాడు కానీ ఎందుకు తొందరపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది రెండోది మీడియా మరి అక్కడ చిన్న చీమను చూపించి ఏనుగులాగా చేయడం అది ఒక రకంగా తెలుగుదేశానికి మైనస్ అవుతుంది సో ఓవరాల్గా పెద్ద విషయం ఏం కాదు అది 3 రాజధానులు ఏర్పడతాయా 100% 3 రాజధానులు ఏర్పడతాయి 100% అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు ఆర్థికంగా తీవ్రమైన నష్టాల్లో చవి చూస్తారు వాళ్ళు తేరుకోవాలంటే చాలా రోజులు పడుతుంది కర్నూలు రాయలసీమ అటు ఆంధ్ర ఉత్తరాంధ్ర విశాఖపట్నం చాలా అభివృద్ధిలోకి వస్తుంది దాంట్లో అనుమానమే లేదు మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
please subscribe to like, share and subscribe to top telugu tv top telugu tv top telugu tv top telugu tv